హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డలేష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి జీడిపప్పు. ఇది ప్రతి సంవత్సరం మే జూన్లో మాత్రమే దొరుకుతుంది. మా ఫామ్లో జీడి మామిడి చెట్టు హార్వెస్ట్కి వచ్చింది. ఇప్పుడు వీటితో కర్రీ చేస్తాను. దానికి మనం ముందు జీడికాయల నుండి పప్పు ఎలా తీసి శుభ్రం చేసుకోవాలో చూద్దాం. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇట్స్ వర్త్ ఫర్ ద టేస్ట్. ముందు జీడి గింజలు కట్ చేసుకుని పప్పు తీసుకోవాలి. ఈ పప్పు ములిగేలా వాటర్ వేసుకుని ఒక కప్పు కుంకుడుకాయ రసం వేసుకుని 3 అవర్స్ ఉంచాలి. అప్పుడు పప్పు పైన ఉన్న లేయర్ ఈజీగా వస్తుంది అండ్ జీడి కూడా పోతుంది. ఇలా మొత్తం పప్పుని ఒలుసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని 2 to 3 times ఫ్రెష్ వాటర్లో వాష్ చేసుకోవాలి. నౌ లెట్స్ బిగిన్ ద కర్రీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి జీడిపప్పు 1/2 kg, చికెన్ 1/2 kg, ఉల్లిపాయలు పెద్దవి 6, పచ్చిమిర్చి 4, గసగసాలు 20 grams, లవంగీలు 6, దాల్చిన చెక్క 1/2 inch, కొద్దిగా అల్లం, కొన్ని వెల్లుల్లి రేకలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ 100 ml, వాటర్ 250 ml, కొత్తిమీర. ముందుగా గసగసాలు, అల్లం, దాల్చిన చెక్క, లవంగి, వెల్లుల్లి వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకుని సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సాల్ట్ వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అండ్ మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు క్లీన్ చేసి వాష్ చేసుకున్న 1/2 kg చికెన్ వేసుకుని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చికెన్ మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం వేసుకుని 2 నిమిషాలు వేపుకోవాలి. మీరు కానీ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని ఇంకో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. దీనివల్ల కారం, మసాలా పేస్ట్ కూడా వేగి చికెన్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు శుభ్రం చేసి ఉంచుకున్న పచ్చి జీడిపప్పు 1/2 kg వేసుకుని మరో 2 నిమిషాలు జీడిపప్పు మగ్గనివ్వాలి. జీడిపప్పు మగ్గిన తర్వాత 250 ml వాటర్ వేసుకుని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం ఎప్పుడు తినే జీడిపప్పు కన్నా పచ్చి జీడిపప్పు ఒక మంచి హెల్దీ ఆప్షన్. పచ్చి జీడిపప్పులో మనకి కాపర్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ కే, B6, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంతే, జీడిపప్పు బాగా కుక్ అయ్యి నూనె తేలేక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ.